ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందు ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్లో చూసి వచ్చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో సుచేత ఆర్టికల్స్, ఐటీ రైట్స్, అకౌంట్ సెక్షన్ సీజ్ చేయడం, ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని చూస్తున్న ఎనిమీస్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని హర్షద్ మెహతా ఎలా డీల్ చేస్తాడు అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మార్చ్ 1, 1992, బాంబే. తన ఆఫీస్ అకౌంట్ సెక్షన్కి వేసిన సీల్ని చూసి బాధపడుతూ ఉంటాడు హర్షద్. ఇంతలో కొత్తగా అనౌన్స్ చేసిన బడ్జెట్ మీద తన రెస్పాన్స్ కోసం దూరదర్శన్ నుండి రిపోర్టర్స్ వస్తారు. వెదర్ కూల్గా ఉంది కదా, బయట మాట్లాడుకుందాం పదండి అని రోడ్లో ప్రెస్ మీట్ పెడతాడు హర్షద్. నో డౌట్ కొత్త బడ్జెట్ అదిరిపోయింది. మార్కెట్ని బట్టే గవర్నమెంట్ కూడా నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న మార్పు కేవలం ఆరంభం మాత్రమే. మార్క్ మై వర్డ్స్, త్వరలో ఇండియా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంటుంది. జనాలు ఇన్వెస్ట్మెంట్ మీద టిప్స్ అడుగుతున్నారు, కానీ నేనేది ఫ్రీగా ఇవ్వను కదా. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి అందరికీ ఒక బెస్ట్ టిప్ ఇస్తున్నా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. కొద్ది రోజుల్లో ఇండియా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంటుంది అంటాడు హర్షద్. ఒక రిపోర్టర్, సార్ స్టాక్ మార్కెట్ మీరు ఎక్కడికో తీసుకెళ్లారు, ఇప్పుడు కొత్త బడ్జెట్ వల్ల మళ్ళీ మార్కెట్ బ్లాస్ట్ అవుతుందా అంటాడు. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది, అది ఒక విధ్వంసం సృష్టించడానికి. మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్, సెన్సెక్స్ 3000 పాయింట్లు క్రాస్ అయిందని ఆర్బీఐ గవర్నర్ వెంకటరాజన్ సెబి, పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ గురించి ఎలా అంటాడు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇది రియల్ బూమ్ లాగా అనిపించట్లేదు. సో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ నేను ఇచ్చే సీరియస్ అడ్వైస్, మీకు ప్రాఫిట్స్ కావాలంటే షేర్స్ అన్నింటినీ అమ్మేయడానికి ఇది రైట్ టైం, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ మీద క్రియేట్ అయిన హైప్ని కూల్ చేయాలి. మీటింగ్ అయిపోయాక సెబీ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి వచ్చి, సార్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీరు చెప్పిన మాట వింటాయనుకుంటున్నారా, నేను విన్న రూమర్ ప్రకారం అవన్నీ స్టాక్ బ్రోకర్స్, మార్కెట్ ప్లేయర్స్ మాటే వింటాయంట, నా లెక్కలో స్టాక్ బ్రోకర్స్ అంటే అందరూ కాదు సార్, వన్ అండ్ ఓన్లీ ది బిగ్ బుల్ అంటాడు. మరి సెబీ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటాడు ఆర్బీఐ గవర్నర్. అవి రూమర్సే కాదు సార్, మేము ఫ్యాక్ట్స్ ప్రూఫ్స్ లేకుండా ఏ యాక్షన్ తీసుకోలేం, మీకు తెలుసు కదా సెబీకి ఎలాంటి పవర్స్ ఉండవు, సెబీ అనేది కేవలం నాన్ స్టాచ్యుటరీ బాడీ మాత్రమే. కానీ ఆర్బీఐకి ఆ పవర్ ఉంది, మీరు ప్రూఫ్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, అయినా ఈ రోజుల్లో బుక్స్లో రికార్డ్స్ ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు సార్ అంటాడు సెబీ గవర్నర్. పక్కన ఈ మాటలు మొత్తం గమనిస్తూ ఉంటాడు యూటీఐ చైర్మన్ ఎంజే ఫెర్వాని. రిటర్న్ ఫ్లైట్లో ఆర్బీఐ గవర్నర్ వెంకటరాజన్ పక్క సీట్లోనే కూర్చొని, మంచి స్పీచ్ ఇచ్చారు సార్ అంటాడు ఫెర్వాని. మార్కెట్లో ఒరిజినల్ బిగ్ బుల్ మీరే కదా, మీకు నా స్పీచ్ నచ్చకపోయి ఉండొచ్చులే అంటాడు వెంకటరాజన్. నా చేతుల్లో ఏముంది సార్, గవర్నమెంట్ పాలసీస్ని బట్టి బుల్ పెరిగిస్తుంది, ఇలాంటి టైంలో మార్కెట్ని డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్, ఫస్ట్ టైం నా లైఫ్లో సెంట్రల్ బ్యాంక్ బుల్ రన్నింగ్ ఆపాలని ట్రై చేయడం చూస్తున్నా అంటాడు ఫెర్వాని. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అది మనీ కరెక్ట్ చేతుల్లో పడ్డప్పుడు, కానీ ఇప్పుడు క్రియేట్ చేస్తున్న హైప్ వల్ల రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తుంది, సో మేమే రంగంలోకి దిగి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది, ఇది కూడా మన దేశం కోసమే అంటాడు వెంకటరాజన్. అజయ్ కేడియా అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు, కానీ హర్షద్ అశ్విన్ ఇద్దరు రారు, వాళ్ళు ఎలాగో రాలేదని హర్షద్ మీద పంచాయతీ స్టార్ట్ చేస్తారు త్యాగి, అజయ్ కేడియా, మహేశ్వరి. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఫండ్స్ని ఇల్లీగల్గా మార్కెట్కి తెచ్చి తన షేర్స్ని పెంచే పనిలో ఉంటాడు. రోజుకి ఒక థియరీతో నిజంగానే బచ్చనని ఫీల్ అయ్యి మీడియా మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. నిన్న కాక మొన్న ఆర్బీఐ గవర్నర్ కూడా ఇన్స్టిట్యూషన్స్కి వార్నింగ్ ఇచ్చాడు, వెంటనే 400 పాయింట్స్ పడిపోయింది. ఇంకెక్కువ రోజులు ఇలా చేయలేడు, మార్కెట్ అండ్ హర్షద్ రెండూ పాడటం ఖాయం. కానీ హర్షద్ బుల్ రన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మనల్ని మనం రెగ్యులేట్ ఏరియాలో అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ మ్యాటర్ ఎలాగైనా ఆర్బీఐ గవర్నర్తో మనం పర్సనల్గా డిస్కస్ చేయాలని ఫిక్స్ అవుతుంది బేర్స్ గ్యాంగ్. అనుకున్నట్టే బేర్స్ గ్యాంగ్ తరపున ఒక పర్సన్ వెంకటరాజన్ని మీట్ అయ్యి, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ వల్ల చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా నష్టపోతున్నారు, వాళ్ళ కోసం మీ దగ్గరికి వచ్చాను అంటాడు. ఒక పక్క మనీ మార్కెట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మరోపక్క మార్కెట్లో బూమ్, సిస్టంలో ఏమో డబ్బు లేదు, అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు అంటాడు వెంకటరాజన్. కానీ హర్షద్ మాత్రం కోటల్లో షేర్స్ కొంటున్నాడు కదా అంటాడు. ఒకటి చెప్పు, హర్షద్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతాడు వెంకటరాజన్. అండర్ వరల్డ్, డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్స్ నుంచి వస్తుందేమో డౌట్గా ఉంది. రీసెంట్గా హర్షద్ మీద ఐటీ రైడ్ కూడా జరిగింది, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండొచ్చు సార్ అని ఇరికించి వెళ్ళిపోతాడు. వెంటనే ఐటీ రైడ్ చేసిన ఆఫీసర్ని పిలిచి అడుగుతాడు వెంకటరాజన్. సార్, హర్షద్కి మేము ఎలా వస్తాం, ఎప్పుడు వస్తాం, ఏం తింటాం, అన్ని డీటెయిల్స్ ముందే తెలుసు, ఇంట్లో ఒక్క డాక్యుమెంట్ కూడా దొరకలేదు, ఆఫీస్లో ఏమో డేటా అంతా కంప్యూటర్స్లో సేవ్ చేసింది అన్నారు, కానీ ఒక్కదానికి కూడా పాస్వర్డ్ తెలియదు, వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ ఏమో లీవ్ మీద వెళ్ళి తిరిగి రాలేదు, ఇంకా రాడు కూడా, మన టెక్నీషియన్కి అవి క్రాక్ చేయడానికి టైం పడుతుంది అంటాడు ఆఫీసర్. హర్షద్కి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో తెలియాలి, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా అంటాడు ఆర్బీఐ గవర్నర్. ఏం లేవు సార్, కానీ హర్షద్కి ఎస్బీఐ అకౌంట్ ఉంది, అందులో పెద్ద ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు, వాటిని బ్యాక్ ట్రాక్ చేస్తే ఫండ్స్ ఎలా వస్తున్నాయో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అంటాడు ఆఫీసర్. వెంకటరాజన్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైంకి ఎస్బీఐ హెడ్ ఆఫీస్ నుంచి హర్షద్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది, దాన్ని చూడాలని గవర్నర్ని పిలుస్తాడు ఘోష్. హర్షద్ స్టేట్మెంట్లో ఒక్కో ట్రాన్సాక్షన్ చూడగానే వెంకటరాజన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. లూజ్ చేంజే 30-40 క్రోర్స్ ఉంది సార్, ప్రతి ఎంట్రీ క్రోర్స్లోనే ఉంది, మార్చ్ 9 ఒక్కరోజు బ్యాలెన్సే 186 క్రోర్స్ ఉంది అంటాడు ఘోష్. ఎస్బీఐ చైర్మన్ గోయిపోరియోతో హర్షద్ అకౌంట్ని క్లోజ్గా మానిటర్ చేయమని చెప్పు, అలాగే ఈ స్టేట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్కి చూపించాలి అని డిసైడ్ అవుతాడు వెంకటరాజన్.
గోయిపోరియ హర్షద్ స్టేట్మెంట్ చెక్ చేస్తున్నాడని, డైరెక్ట్ ఆర్బీఐ నుంచి ఆర్డర్ వచ్చినట్టు కంగారుగా హర్షద్కి కాల్ చేసి చెప్తాడు సీతారామన్. తను ఇచ్చిన ఎస్బీఐ చెక్స్ అకౌంట్స్లో మిస్ అయినట్టు తెలిస్తే తొక్క తీస్తారని, వెంటనే అమౌంట్ సెటిల్ చేయమని ఏడుస్తాడు సీతారామన్. హర్షద్ వెంటనే సీతారామన్ని కలిసి 170 crores రోల్ అవుట్ చేయమంటాడు. మీ స్టేట్మెంట్లో ప్రతి లైన్ చెక్ చేస్తున్నారు సార్, సడన్గా నేను రోల్ ఎలా చేస్తా? నీ వల్ల నాకు ఎస్టీటీ కూడా వచ్చింది, ఏం చేస్తారు నాకు తెలియదు, నాకు వెంటనే 170 crores కట్టండి అంటాడు సీతారామన్. ఇంతలో భూషణ్, ఒరే గ్యాస్ వస్తే ఒక తేపు తేపు పక్కకు దింగేయాలి, దానికి ఎవరైనా ఏడుస్తారా? అయినా ఒక్క రోజులు ఏ మనిషి అని 170 crores ఎలా ఇస్తాడు? నీకోసం మేము మార్కెట్ నుంచి మనీ తీసేస్తే మా గుద్దకు పెద్ద బొక్కపడి సంఖ నాగిపోతాం, అసలు ఆ వెంకటరాజన్ వల్ల సెన్సెక్స్ 400 points పడిపోయింది అని ఫైర్ అవుతాడు. సార్, 170 crores పక్కన పెడదాం, దానివల్ల 500 crores మ్యాటర్ కూడా బయటపడితే అందరూ రిస్క్లో పడతాం అంటాడు సీతారామన్. సర్లే ఏడాకు, 170 crores నేను అరేంజ్ చేస్తా, కానీ 500 crores మాత్రం బుక్స్లో ఉండకూడదు. నీ కొడుక్కి గుండు గోకాలన్నాగా అన్నీ మూసుకుని పలాని దొబ్బాయి, ఫ్లైట్ టికెట్స్ నేను అరేంజ్ చేస్తా, పండగ చేసుకో అంటాడు హర్షద్. సీతారామన్ డైరెక్ట్ వీడియోకి వెళ్ళి లెడ్జర్ బుక్లో 1170 crores ఉన్నదాన్ని 1670 crores మార్చేస్తాడు. ఆర్బీఐ గవర్నర్ సడన్గా తన ఎస్బీఐ అకౌంట్ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడా అని అశ్విన్ ప్రణబ్ అయితే డిస్కస్ చేస్తుంటాడు హర్షద్. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అనే మోజులో ఉంటావు, ఫండ్స్ లేకపోతే గుద్ద మూసుకొని ఉండాలి, అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఫండ్స్ తెచ్చావు, ఇప్పుడు మన పేకల మీదకి వచ్చింది, అన్నీ మూసుకొని సెటిల్ చేసుకో, అలా కాదని ఇంకా తవ్వుకుంటూ వెళ్తే అందులోనే పడుకోవాల్సి వస్తుంది అని ఫైర్ అవుతాడు అశ్విన్. ఇంతలో ప్రణబ్ టెన్షన్ దేనికి మిత్రం, ఢిల్లీ కాంటాక్ట్స్ యూజ్ చేసి ఒకసారి ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకో, డైరెక్ట్గా వెళ్ళి అసలు ఆయన మనసులో ఏముందో తెలుసుకో అంటాడు. ఎలాగోలు అపాయింట్మెంట్ తీసుకుని ఆర్బీఐ గవర్నర్ని కలిసి 2 hours టైం ఇవ్వండి సార్, మీకు నా కొత్త థీరీ చెప్తాను అంటాడు హర్షద్. నీ థీరీ చాలానే వినాలే, కానీ నీకు 2 hours టైం ఇచ్చినా అది 10 నిమిషాల్లో రాంగ్ అని ప్రూవ్ చేయగలను, నాకంత టైం లేదు అంటాడు వెంకటరాజన్. సరే సార్, ఎస్బీఐ ఈ మధ్య మీ మాట వింటుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది సార్, కొంచెం వాళ్ళతో మాట్లాడండి అంటాడు హర్షద్. ఇండైరెక్ట్గా అక్కడి నుంచి దుబ్బేయమంటాడు వెంకటరాజన్. April 10, 1992 బాంబే. అకౌంట్స్ ఆడిట్ తర్వాత ఎస్బీఐ మేనేజర్ కీమాని దగ్గరికి వస్తారు ఆడిటర్స్. సార్, అకౌంట్స్లో చాలా పెద్ద ఎర్రర్ వస్తుంది, మన బుక్స్లో 1744 crores వర్త్ సెక్యూరిటీస్ ఉన్నాయి, పీడీఓ పంపిన ఆర్బీఐ స్టేట్మెంట్లో మన దగ్గర 1670 crores వర్త్ సెక్యూరిటీస్ చూపిస్తున్నాయి, ఇక్కడ 74 crores తేడా వచ్చిందని అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తే అసలు ఆర్బీఐ పంపిన స్టేట్మెంట్లో అమౌంట్ 1170 crores అని తేలింది, అంటే మన అకౌంట్స్లో నుంచి 574 crores మిస్సింగ్, పీడీఓ స్టేట్మెంట్ క్లియర్గా చూస్తే ఎవరో 1ని 6గా మార్చారు సార్ అని కీమానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు. కీమానికి వెంటనే సీతారామన్ మీద డౌట్ వస్తుంది. సీతారామన్ నిన్నటి నుంచి లీవ్లో ఉన్నాడు సార్ అంటాడు ఆడిటర్. వెంటనే సీతారామన్ లాకర్ పగలగొట్టి ట్రాన్సాక్షన్స్కి బీఆర్స్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి అంటాడు కీమాని. కానీ లాకర్లో ఏం దొరకవు, వెంటనే మ్యాటర్ని ఎస్బీఐ ఎండీకి చెప్తాడు కీమాని. ఫక్, సీతారామన్ పలానీలో ఉన్న ప్యారిస్లో ఉన్న కొడుకును ముందు లాక్కొని రండి అంటాడు ఎండీ. April 12, 1992 పలానీ. సీతారామన్ బాస్ కామత్ డైరెక్ట్ పలానీకి వస్తాడు. 500 crores దింగేసి ఇక్కడ గుండు కొట్టిస్తున్నావా, వాటికి రికార్డ్స్ చూపి ముందు అని సీతారామన్ ఎంత చెప్పినా వినకుండా తనతోనే బాంబేకి రిటర్న్ తీసుకెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే కీమానితో తన దగ్గర మిస్ అయిన 500 crores ఎస్జిఎల్ లేదు, కానీ బీఆర్ ఉందని చెప్తాడు సీతారామన్. ఏదో ఒకటి ఉంది కదా, అవి సబ్మిట్ చేయి ముందు అని కూల్ అవుతాడు కీమాని. బీఆర్ ఉంది సార్, కానీ నా దగ్గర లేదు అని మళ్ళీ కీమాని గొద్దులో కాలేలా చేస్తాడు సీతారామన్. ఫైనల్గా బీఆర్ హర్షద్ మేటా దగ్గరుందని నిజం చెప్పేస్తాడు. ఈ మ్యాటర్ వెంటనే ఎస్బీఐ చైర్మన్కి చెప్పాలని వెళ్తారు ఎండీ సుధాకర్ కీమాని. సెక్యూరిటీస్ పీఎన్బీ బ్యాంక్ నుంచి వస్తాయని చెప్పి హర్షద్ సీతారామన్ దగ్గర నుండి చెక్స్ తీసుకున్నాడు, కానీ పీఎన్బీకి అసలు అమౌంటే రాలేదని కన్ఫర్మ్ చేసింది. సో మనం హర్షద్ నుంచి డబ్బులు రికవర్ చేయాలి, మీరు ఒకసారి హర్షద్తో మాట్లాడండి సార్ అని ఎస్బీఐ చైర్మన్ అంటాడు కీమాని. నేనేమన్నా రికవరీ ఏజెంట్లా కనిపిస్తున్నానా, ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ చైర్మన్ రా నేను, ఎవడో బ్రోకర్ నా కొడుకు మీకు మిడిల్ ఫింగర్ చూపిస్తే వాటితో నన్ను డీల్ చేయమంటావా, నువ్వు హ్యాండిల్ చేయి అని కీమానిని దొబ్బి పంపించేస్తాడు చైర్మన్. హర్షద్ని తన ఆఫీస్కి పిలిపించి బీఆర్స్ సెక్యూరిటీస్ ఏదో ఒకటి రెండూ కుదరకపోతే అమౌంట్ తిరిగిచ్చాయి అని ఫైర్ అవుతాడు కీమాని. లాస్ట్ 5 years ఎస్బీఐతో 17,000 crores బిజినెస్ చేశా, అందులో మినిమం 200 crores ప్రాఫిట్ తెప్పించా, ఇప్పుడు 500 crores నేను వెళ్ళిపోతాను ఎలా అనుకుంటున్నారు, ఒక 1 week టైం ఇవ్వండి మొత్తం సెటిల్ చేస్తా అంటాడు హర్షద్. హర్షద్ ఎస్బీఐ మ్యాటర్ త్యాగికి లీక్ అవుతుంది. అజయ్ కేడే కాల్ చేసి హర్షద్ మీద ఎస్బీఐ చాలా సీరియస్గా ఉంది, 500 crores తిరిగి ఇవ్వాలని డెడ్ లైన్ ఇచ్చింది, వాడికి మన హెల్ప్ కావాల్సిన టైం వచ్చింది, అసలే స్ట్రైక్ వల్ల మార్కెట్ కొన్ని రోజులు ఓపెన్ అవ్వదు, ఇప్పుడు హర్షద్ హోల్డింగ్స్ అన్నీ కొనాలంటే మనమే దిక్కు, కానీ అది మనం ఆఫర్ చేసిన రేట్కే అంటాడు త్యాగి. ప్రణబాయ్ కూడా త్యాగితో నేను మంచి డీల్ సెట్ చేపిస్తా అంటాడు. ఆ త్యాగితో మంచి డీలా, ఏం మాట్లాడుతున్నావు ప్రణబాయ్, 10 crores 1000 crores దింగేసే టైప్ వాడు, మనకి మొడ్డగాని వాడు, ఎక్కడికైనా పోతా కానీ ఆ సిటీ బ్యాంక్ దగ్గరికి మాత్రం నేను పోను అంటాడు హర్షద్. ఇంతలో ఢిల్లీ నుంచి స్వామీజీ కాల్ చేసి నువ్వేం వర్రీ అవ్వకు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నీకు హెల్ప్ చేస్తుంది అంటాడు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇప్పుడు చైర్మన్ ఫెర్వాని, యూటీఏలో ఉన్నప్పుడే నాకు అతను 10 paisas కూడా ఇవ్వనన్నాడు, ఇప్పుడు ఎలా ఇస్తాడు అంటాడు హర్షద్. అవన్నీ నేను చూసుకుంటాగా అంటాడు స్వామీజీ. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫెర్వానికి ఎంపీ సీట్ని సెట్ చేసి ఎస్బీఐకి మొత్తం అమౌంట్ కట్టేస్తాడు హర్షద్. ఈ విషయం తెలిసి హర్షద్కి అసలు ఎవడు హెల్ప్ చేశాడు అని షాక్లో ఉంటారు బేర్స్ గ్యాంగ్. కానీ దీన్ని ఇలాగే వదిలేలేం,
హర్షత్ చేసిన చాలా పెద్ద ఫ్రాడ్. ఈ మ్యాటర్ బయటికి రానికుండా ఎస్బీఐ క్లోజ్ చేసేసింది. కానీ మనం ఈ న్యూస్ బయటికి లీక్ చేయాలి, ఎస్బీఐ కాంపౌండ్ నుంచే న్యూస్ బయటికి రావాలి అని డిసైడ్ అవుతాడు త్యాగి. ఇక్కడే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ బెల్లారి ఎంటర్ అవుతాడు. సేఫ్ అయ్యాడు అనుకుంటున్న హర్షత్కి నెక్స్ట్ టైం జరుగుతుందో అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.